మార్నింగ్ స్ట్రాంగ్ పాజిటివ్ లో గ్యాప్ అప్ లో ఓపెన్ అయిన మన ఇండియన్ స్టాక్ మార్కెట్లు. ఆ పాజిటివ్ ట్రెండ్ అయితే కంటిన్యూ చేస్తా 12 వరకు అయితే అలానే ట్రేడ్ అయింది. అక్కడి నుంచి కొంత రేంజ్ బౌండ్ ని తీసుకొని తర్వాత షార్ప్ ఫాల్ అయితే గమనించాము. ఫైనల్ గా ఫ్లాట్ నుంచి నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ అయితే ఈ రోజు 16,000 జోన్ అయితే టచ్ చేసింది. అక్కడి నుంచి స్ట్రాంగ్ ఫాల్ అయితే గమనించడం జరిగింది. ఇక ఇక్కడి నుంచి డౌన్ ఫాల్ ని కంటిన్యూ చేస్తా 15,800 జోన్ అయితే ఈ రోజు క్లోజ్ అయింది. ఇక రేపు మార్కెట్ లో ఈ జోన్ దాటి డౌన్ ఫాల్ ఇంకా కంటిన్యూ అవుతుందా లేక ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుని తిరిగి అప్ సైడ్ మొమెంటమ్ లో పాజిటివ్ లో వెళ్తుందా అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని రేపు ట్రేడ్ అయితే ఈ వీడియోలో ప్రొడక్ట్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ బ్రహ్మ. వెల్కమ్ టు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఫర్ టుమారో. ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు కింద ఇచ్చిన లింక్ ద్వారా మాత్రమే మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు ఈవినింగ్ తర్వాత రోజు మార్కెట్ కోసం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీతో పాటు కొన్ని స్టాక్స్ లో ఇంట్రాడే ట్రేడింగ్ లెవెల్స్ తో పాటు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని వీడియోలో పోస్ట్ చేస్తున్నాము. వీటిని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఆల్ని ఎనేబుల్ చేసుకోండి. అలాగే ఈ రోజు ట్రేడింగ్ కోసం నిన్న మనం చేసుకున్న అనాలిసిస్ ని అయితే ఒకసారి రివ్యూ చేసుకుందాము. ఆ వీడియోని పైన కార్డ్స్ లో ఉంచుతాను, వీలైతే చూడటానికి ట్రై చేయండి. ఇక నిన్న మనం నిఫ్టీలో 3 జోన్లతో పాటు అప్సైడ్ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకున్నాము. 15,930 అనేది అప్సైడ్ లో గమనిస్తున్నటువంటి స్ట్రాంగ్ రిజెక్షన్ జోన్. ఈ జోన్ అబోవ్ సస్టైన్ అయితే ఇక అప్సైడ్ మొమెంటం కంటిన్యూ అవుతుందని, ఈ ట్రెండ్ లైన్ ఇన్సైడ్ లో ట్రేడ్ అవుతున్నంతసేపు ఈ ట్రెండ్ లైన్ ద్వారా మనము అప్సైడ్ మొమెంటం ను గమనించే అవకాశం ఉంటుందనేది నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక డౌన్ సైడ్ మనకి 15,800 అనేది సపోర్ట్ అవుతుందని, అప్సైడ్ నుంచి డౌన్ సైడ్ కి వస్తూ ఉంటే ఒకవేళ గ్యాప్ డౌన్ లో కనుక ఓపెన్ అయినట్లయితే 15,660 అనేది డౌన్ సైడ్ లో గమనిస్తున్నటువంటి స్ట్రాంగ్ సపోర్ట్ అని నిన్నటి వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. ఇక ఈ రోజు మార్నింగ్ నిఫ్టీని గమనించినట్లయితే స్ట్రాంగ్ పాజిటివ్ లో 15,900 జోన్ అయితే ఈ రోజు గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి అప్సైడ్ మొమెంటం కంటిన్యూ చేసింది. 16,020 ఏరియాకి వచ్చేసరికి కొంత కన్సాలిడేషన్ తీసుకుని అక్కడ నుంచి స్ట్రాంగ్ రిజెక్షన్ అయితే గమనించడం జరిగింది. ఇక అక్కడ నుంచి డౌన్ సైడ్ మొమెంటం కంటిన్యూ చేస్తా 15,800 జోన్ అయితే ఈ రోజు నిఫ్టీ క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీని గమనించినట్లయితే అప్సైడ్ ట్రెండ్ లైన్ తో పాటుగా మనము 34,150 అనేది అప్సైడ్ లో గమనిస్తున్న స్ట్రాంగ్ రిజెక్షన్ జోన్ అని, ఈ జోన్ అబోవ్ సస్టైన్ అయితే ఇక్కడ నుంచి అప్సైడ్ మొమెంటము 34,400 అబోవ్ వరకు వెళ్తుందని, ఒకవేళ ఇక్కడ రిజెక్షన్ వస్తే డౌన్ ఫాల్ కంటిన్యూ అయినట్లయితే డౌన్ సైడ్ మొదట మనకు 33,800 అనేది సపోర్ట్ అవుతుందని, ఇది కూడా బ్రేక్ అయినట్లయితే ఫర్దర్ ఫాల్ 33,600 బిలోకి వెళ్లే ఛాన్స్ ఉంటుందని నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ నిఫ్టీ లాగానే బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ పాజిటివ్ లో 34,150 ఈ రిజెక్షన్ జోన్ లో ఓపెన్ అయింది. ఇక్కడ నుంచి కొంతసేపు కన్సల్టేషన్ తీసుకుని ఈ రేంజ్ ని బ్రేక్ చేసి అప్సైడ్ మొమెంటం అయితే కంటిన్యూ చేసింది. ఇక 34,300 జోన్ లోకి వచ్చినప్పుడు తిరిగి రేంజ్ బోర్డ్ లో ట్రేడ్ అవుతా ఆఫ్టర్నూన్ సెషన్ లో స్ట్రాంగ్ ఫాల్ అయితే గమనించడం జరిగింది. ఫైనల్ గా 33,800 బిలో అయితే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. ఇక రేపు ట్రేడింగ్ కోసం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని రేపు ట్రేడెడ్ అయితే ప్రొడక్ట్ చేయడానికి ట్రై చేద్దాము. ఇక రేపు ట్రేడింగ్ కోసం ముందుగా నిఫ్టీలో మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకున్నాము. రేపు మార్నింగ్ నిఫ్టీ కనుక ఈ ట్రెండ్ లైన్ ఇన్సైడ్ లో ఓపెన్ అయితే నెగిటివ్ లో డౌన్ ఫాల్ అనేది కంటిన్యూ అవుతుంది. ఒకవేళ 15,850 అబోవ్ పాజిటివ్ లోనే ఓపెన్ అయినట్లయితే ఇక్కడ నుంచి కొంత సపోర్ట్ తీసుకుని అప్సైడ్ మొమెంటం ని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి అప్సైడ్ మొమెంటం కంటిన్యూ చేసినట్లయితే తిరిగి మరలా 16,000 అబోవ్లోనే రిజెక్షన్ ని గమనించే అవకాశం ఉంటుంది. అలాగే ముందు చెప్పుకున్నట్టు నెగిటివ్ లో గనక ఈ ట్రెండ్ లైన్ ఇన్సైడ్ లో ఓపెన్ అయినట్లయితే డౌన్ ఫాల్ అనేది 15,650 వరకు గమనించే అవకాశం ఉంటుంది. ఇది కూడా బ్రేక్ చేసినట్లయితే 15,500 అనేది తర్వాత టార్గెట్ కింద నిఫ్టీలో గమనించవచ్చు. ఇక రేపు ట్రేడింగ్ కోసం నిఫ్టీలో ఒక 3 జోన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే 15,730 నుంచి 15,850 దీని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకుంటాము. ఇక 15,850 అబోలో ఉన్నదాన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడుకుంటాము. అలాగే ఇక 15,650 బిలోలో ఉన్నదాన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడుకుంటాము. రేపు మార్నింగ్ నిఫ్టీ కనుక ఈ ఫస్ట్ జోన్లో ఫ్లాట్ నుంచి పాజిటివ్లో లేదా ఫ్లాట్ నుంచి నెగిటివ్లో ఓపెన్ అయినా అప్సైడ్కి వస్తూ ఉంటే 15,850 దగ్గర స్ట్రాంగ్ రిజెక్షన్, అలాగే డౌన్ సైడ్కి వస్తూ ఉంటే 15,750 బిలోలో స్ట్రాంగ్ సపోర్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ భారీ నెగిటివ్లో 15,730 బిలో ఎక్కడ ఓపెన్ అయినా అప్సైడ్కి రావడానికి ట్రై చేసినప్పుడు పుల్ బ్యాక్లో ఈ జోన్లో మనము రిజెక్షన్ అయితే గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ రిజెక్షన్ కన్ఫర్మ్ చేసుకుంటే డౌన్ సైడ్ మొమెంటం ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ట్రెండ్ లైన్ అబోవ్లో స్టాప్ లాస్ ఉంచుకొని
డౌన్ సైడ్ మనకి 15,650 వరకు టార్గెట్ ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం గమనించవచ్చు. అలాగే ఒకవేళ భారీ గ్యాప్ డౌన్ లో గనక ఓపెన్ అయ్యి 15,650 ఈ జోన్ లో ట్రేడ్ అవుతూ ఉంటే మనం వెంటనే డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేయొద్దు. ఇక్కడ నుంచి మరలా తిరిగి స్ట్రాంగ్ పుల్ బ్యాక్ కు అప్ సైడ్ కు వెళ్లే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే ఈ 15,650 బ్రేక్ చేస్తుందో ఈ థర్డ్ జోన్ లోకి ఎంటర్ అయిన తర్వాత మరలా పుల్ బ్యాక్ లో రిజెక్షన్ కన్ఫర్మ్ చేసుకుంటేనే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకుంటాము. స్టాప్ లాస్ 15,650 అబోవ్ ఉంచుకుంటాము. ఇక టార్గెట్ ని 15,500 ఏరియా వరకు కూడా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం రేపు నిఫ్టీలో గమనించవచ్చు. నేనైతే ఈ ట్రెండ్ లైన్ ఇన్సైడ్ ప్రాంతాన్ని అయితే చాలా జాగ్రత్తగా వాచ్ చేస్తాను. రేపు మార్నింగ్ కనుక నిఫ్టీ పాజిటివ్ లో ఓపెన్ అయినట్లయితే ఈ జోన్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంది. ఒకవేళ నెగిటివ్ లో ఓపెన్ అయినట్లయితే 15,800 జోన్ అనేది స్ట్రాంగ్ రిజెక్షన్ అవుతుంది. ఇక డౌన్ సైడ్ 15,600 బిలో అయితే స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. ఈ జోన్ లో అయితే మనం ట్రేడ్ ఆపర్చునిటీ చేస్తూ నెగిటివ్ లో ఓపెన్ అయినప్పుడు గమనించుతాము. అలాగే పాజిటివ్ లో గనక ఓపెన్ అయినట్లయితే 15,850 అబోలోనే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. ఇక ఇక్కడ నుంచి అప్ సైడ్ మొమెంటమ్ ని ప్లాన్ చేసుకున్నట్లయితే ముందు చెప్పుకున్నట్టు 16,000 జోన్ వరకు కూడా టార్గెట్ ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక రేపటి ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీని గమనించినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకున్నాము. 33,800 బిలో గ్యాప్ డౌన్ లో గనక ఓపెన్ అయినట్లయితే కొంత నెగిటివ్ మూమెంటమ్ ని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. ఈ ట్రెండ్ లైన్ ఇన్ సైడ్ లో గనక ఓపెన్ అయినట్లయితే అప్ సైడ్ కు వస్తూ ఉంటే ఈ ట్రెండ్ లైన్ అబోలోనే రిజెక్షన్, అలాగే డౌన్ సైడ్ కు వస్తూ ఉంటే ఈ ట్రెండ్ లైన్ బిలోలోనే సపోర్ట్ ని గమనిస్తే డౌన్ సైడ్ మొమెంటం ట్రేడ్ అయితే మనకి గమనించే అవకాశం రేపు చూడవచ్చు. అలాగే ఒకవేళ రేపు మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ కనుక తిరిగి పాజిటివ్ లో కనుక ఓపెన్ అయినట్లయితే 34,000 అబోవ్లోనే సపోర్ట్ గమనిస్తాము. అప్పటి వరకు మనము అప్ సైడ్ మొమెంటం ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోము, పుల్ బ్యాక్ లో డౌన్ సైడ్ ట్రేడ్ నే ప్లాన్ చేసుకుంటాము. ఇక ఒకవేళ భారీ గ్యాప్ డౌన్ లో కనుక ఓపెన్ అయినట్లయితే 33,400 బ్రేక్ అవనంత వరకు ఈ జోన్ లో వెంటనే డౌన్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోము. ఖచ్చితంగా ఇక్కడ నుంచి కొంత సపోర్ట్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఇది బ్రేక్ చేసిన తర్వాత నుంచి మాత్రమే డౌన్ ఫాల్ కంటిన్యూ అవుతుంది, లేకపోతే ఈ జోన్ లో కొంత కన్సాలిడేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక రేపటి ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీలో ఒక మూడు జోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 33,700 బిలో నుంచి 33,400 దీన్ని మనము ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. 34,000 అబోవ్లో ఉన్నదాన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడుకుంటాము. ఇక 33,400 బిలోలో ఉన్నదాన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడుకుంటాము. రేపు మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ కనుక భారీ నెగిటివ్ లో ఓపెన్ అయినా 33,400 బ్రేక్ అవనంత వరకు ఈ జోన్ లో ఎక్కడ ఓపెన్ అయినా కొంత కన్సాలిడేషన్ గమనిస్తాము. అలాగే ఇక్కడ నుంచి అప్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ అయితే ఈ ట్రెండ్ లైన్ డౌన్ సైడ్ లో ఉంచుకొని అప్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకున్నట్లయితే 33,600 ఏరియా వరకు టార్గెట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేకపోతే ఒకవేళ భారీ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యి ఈ 33,400 బ్రేక్ చేసి ఫాల్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత అప్ సైడ్ రావడానికి ట్రై చేసినప్పుడు పుల్ బ్యాక్ లో రిజెక్షన్ అయితే గమనించండి. ఇక్కడ రిజెక్షన్ కన్ఫర్మ్ అయితే అప్పుడు ఈ ట్రెండ్ లైన్ అబోలో స్టాప్ లాస్ ఉంచుకొని ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రెండ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇక టార్గెట్ ని 33,000 ఏరియా వరకు కూడా ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ రేపు మార్కెట్ లో బ్యాంక్ నిఫ్టీలో చూడవచ్చు. ఇక రేపు మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ కనుక పాజిటివ్ లో గ్యాప్ అప్ లో 34,000 అబో ఎక్కడ ఓపెన్ అయినా వెంటనే ట్రేడ్ ప్లాన్ చేసుకోవద్దు. ఇక్కడ కొంత కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే అప్ సైడ్ మొమెంటం కంటిన్యూ అవుతుంది. అలాగే ఒకవేళ 34,000 అబోవ్ ఓపెన్ అయినా కానీ ఈ జోన్ లో రిజెక్షన్ గమనిస్తే వెంటనే డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. 34,000 అబోలో స్టాప్ లాస్ ఉంచుకొని ఈ రిజెక్షన్ బిలో నుంచి ట్రేడ్ ని ప్లాన్ చేసుకున్నట్లయితే మొదటి టార్గెట్ 33,800 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ బ్యాంక్ నిఫ్టీలో రేపు చూడవచ్చు. నేనైతే రేపు 33,800 నుంచి 33,500 ఈ జోన్ అయితే చాలా జాగ్రత్తగా వాచ్ చేస్తాను. ఈ జోన్ లో కొంత కన్సాలిడేషన్ ని గమనించే అవకాశం ఉంటుంది, ఫ్లాట్ నుంచి పాజిటివ్ లేదా ఫ్లాట్ నుంచి నెగిటివ్ లో ఓపెన్ అయినట్లయితే. అలాగే ఈ జోన్ బ్రేక్ చేసినట్లయితే డౌన్ సైడ్ కి డౌన్ ఫాల్ ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ నుంచి ఈ జోన్ ని బ్రేక్ చేసి అప్ సైడ్ సస్టైన్ అయితే ఇక్కడ నుంచి కొంత సపోర్ట్ ని ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ బ్యాంక్ నిఫ్టీలో గమనించవచ్చు. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు అనాలిసిస్. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అనాలిసిస్ వీడియోలు ప్రతిరోజు మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఆల్ని ఎనేబుల్ చేసుకోండి. మరొక మంచి అనాలిసిస్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.